नमस्ते ना पेर यामिनी द्वादश ज्योतिर्लिंगालो स्वयंभू महाकालेश्वर लिंगम महाकालेश्वर ज्योतिर्लिंगम हिंदू मत प्रसिद्ध शैव क्षेत्र इधी द्वादश ज्योतिर्लिंगालो मध्यप्रदेश राष्ट्र उज्जयिनी नगर में उंदी देवालय रुद्रसागर सरस्सु समीपान उंदी देवालय में विशेषमैन शिवलिंगानी स्वयंभूगा भाविस्तारु ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలే కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. శివ పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధాయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరే అంటాడు. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసిగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపుకు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి పార్వతి కార్తికేయుల చిత్రాలు పశ్చిమ ఉత్తర తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. ఈ దేవాలయం 5 అంతస్తుల్లో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడి ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం అంటే పవిత్ర సమర్పణ. ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఓ చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందుగా పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లని మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.
శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారికి భస్మహారతి రోజు ఉదయం 4 గంటలకు తప్పనిసరిగా ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు. హారతి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనలతో మార్మ్రోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషుల మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటం గాని చూడటానికి గాని అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో బార్కేడ్లు వెనకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి ఉన్న నంది మండపంలో సుమారు 500 మంది భక్తులు బార్కేడ్ల వెనక సమీపంలో కూర్చొని దర్శనం చేసుకుంటారు. భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనమిస్తారు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మ హరణం. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనమైనంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవటం జరుగుతోందని చెప్పే పురాణ కథలు ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలసిన ప్రాంతం కిందనే శంఖు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖ యంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్న వారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారు. ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షి గోపాలుడు, శనీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. మహాకాల మందిరంలో శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరంగా బాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికంతటా శోభనిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం కూడా ఉంది. దానిని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటువంటి విభూతి అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోయినప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 2 రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకా భస్మాన్ని అర్చకులు పట్టుకువచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిణి మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాల్లో ఒకటిగా బాసిలింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేసేవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు శ్రీకరుడు రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా క్షిప్రనది సమీపంలోకి పంపిస్తారు. ఉజ్జయినికి పక్కగల రాజ్యాలలోని శత్రురాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది.
ఆయన నిర్ఘాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్ర నది తీరంలో ప్రార్థనలు చేస్తాడు. రాజు దాడి చేశాడు, విజయాన్ని సాధించాడు. బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారు. శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు వృధిల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండడానికి అంగీకరించారు. అచటనే కొలవుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణం వ్యాధుల భయం నుండి విముక్తి కలిగిస్తానని తెలిపాడు. ఈ దేవాలయ సముదాయం సుల్తాన్ షాషుద్దీన్చే 1234-35 ప్రాంతంలో ఉజ్జయినిపై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడింది. ప్రస్తుత నిర్మాణం క్రీస్తు శకం 1736లో శ్రీమంత్ రాణోజీరావు షిండే మహారాజు యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పీష్వా బాజీరావు ఛత్రపతి షాన్ మహారాజులచే నిర్మించబడింది. తర్వాతి అభివృద్ధి నిర్వహణ శ్రీనాథ్ మహాజీ షిండే మహారాజ్చే జరిగింది. 1886 వరకు మహారాజా శ్రీమంత్ జయాజీరావు సాహెబ్ షిండే అలీజా బహదూర్చే నిర్వహించబడింది. స్వాతంత్రం వచ్చిన పిదప ఈ దేవాలయం నిర్వహణను ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలెక్టర్ కార్యాలయం నిర్వహణలో కొనసాగుతోంది. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనే పేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలున్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండవది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపం. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాల్లో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాళ అనే శబ్దం లయకారమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని రెండు స్వరూపాలు కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్య రేఖ వెళుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చొరగొంటున్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలలోనూ శివ పూజ చేసేవాడు, వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠాన పరులే. ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండో వాడి పేరు ప్రియమేధుడు, 3 కుమారుడు పేరు సుకృతుడు, 4 కుమారుడు పేరు సువ్రతుడు. ఈ 4 పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశేషాలు. మరో జ్యోతిర్లింగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.